మనము చాలా మంది కోవిడ్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక పేషెంట్ కరోనా వచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఇంట్లో మిగతా వాళ్ళకి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని గురించి మాట్లాడారు. ఒక కాకపోతే ఒక పేషెంట్కి కరోనా తగ్గినాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ టాపిక్ మీద దయచేసి మీరు చెప్పండి. ఓకే ఓకే. సో పేషెంట్ కి కరోనా తగ్గింది అని మామూలుగా యూజువల్ ఎప్పుడు అంటారంటే 14th డే, అంటే దాని ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత మనం కరోనా రికవరీ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం కరోనా ఉన్నప్పుడు ఎంత కేర్ తీసుకున్నామో కరోనా రికవరీ అప్పుడు కూడా అంతే కేర్ తీసుకోవాలి. సో మెయిన్ గా మన ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుండేలా చూసుకోవాలి. ఫస్ట్ మనం మినిమం 8 అవర్స్ స్లీప్ ఉండాలి. అండ్ ఈ సపోజ్ రెస్పిరేటరీ కోవిడ్ అంటే మన లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ హెల్ప్ చేస్తుంటాయి, ఎవరైతే మోడరేట్ సివియర్ కోవిడ్ ఉన్నారో. ఓకే, సో దాని తర్వాత వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కూడా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో స్లో స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మెయిన్ గా డైట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనకు బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. సో డైట్ షుడ్ ఇంక్లూడ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కంపల్సరీ ఇంక్లూడెడ్ అయి ఉండాలి. ఓకే, సో డైట్, స్లీప్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో రికవరీలో కూడా చాలా మందికి అప్పుడప్పుడు ఫీవర్ రావడం కూడా జరుగుతుంది. సో అది మనకు పోస్ట్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, అంటే పోస్ట్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కి మనకు ఫీవర్ వస్తుంది, అంతేగాని ఆ కోవిడ్ వైరస్ వల్ల వస్తుందని మనం అనుకోకూడదు. కొందరికి ఆ రికవరీ స్టేజ్ లో సెకండరీ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చి కూడా మనకు ఫీవర్ అనేది రావచ్చు. అండ్ నిమోనియాస్, జనరల్ గా మనకు కోవిడ్ నిమోనియాస్ రికవరీ అవ్వడానికి యూజువల్లీ 6 to 8 weeks పడుతుంది. సో ఆ 14 డేస్ తర్వాత కూడా కొంత బ్రెత్లెస్నెస్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్ టేక్స్ టైం. సో మనం దీని గురించి ఎవరి సివియారిటీని బట్టి వాళ్ళ ఫిజిషియన్ తో టచ్ లో ఉండడం బెటర్. సో మెయిన్ ఇంకొకటి ఇంపార్టెంట్ హైడ్రేషన్. హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం చాలా నెగ్లెక్ట్ చేసే ఇంపార్టెంట్ పాయింట్ అది. అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ వాళ్ళు తీసుకోవాలి, అండ్ అడిక్వేట్ రెస్ట్ తీసుకోవాలి. అండ్ దే షుడ్ బి అవుట్ ఆఫ్ స్ట్రెస్ 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 అండ్ వరీస్ నుంచి కొంచెం బయటకు వస్తే ద రికవరీ విల్ బి వెరీ హ్యాపీ. కోవిడ్ తగ్గినాక కొంతమందికి పిక్కల్లో నొప్పులు, జాయింట్స్ పెయిన్స్ అంటున్నారు, దానికి ఇవన్నీ పోస్ట్ వైరల్ సిమ్టమ్స్ అండి. పోస్ట్ వైరల్ సిమ్టమ్స్ మనకు బాడీ పెయిన్స్ వస్తాయి, హెడ్ ఏక్స్ ఉంటాయి, కాఫ్ మజిల్ పెయిన్స్ ఉంటాయి, ఇవన్నీ మనకు మనకు పోస్ట్ వైరల్ సీక్వెలే. కానీ పోస్ట్ ఇన్ఫెక్షన్ సీక్వెలేలో మనకి ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ అవుతాం. సో ఎన్ని సో రోజుల పాటు దాని ఉంటుంది ఇది? అది ఒక 1 to 2 weeks వరకు ఉండొచ్చు. ఇట్ మే ఎక్స్టెండ్ అప్ టు 3 to 4 weeks. సో దాని గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంతే. ఓకే. ఇంకోటి సాల్ట్ వాటర్ గార్గిలింగ్ ఎలా పనిచేస్తుంది అంటే అది ఎంతవరకు యూస్? సో యూజువల్లీ గార్గిలింగ్ గురించి మనం మాట్లాడితే సాల్ట్ వాటర్ గార్గిలింగ్ ఆర్ బెటాడిన్ గార్గిలింగ్ అనేది జనరల్ గా మనం వైరస్ యొక్క రెప్లికేషన్ ఆర్ మల్టిప్లికేషన్ ని కొద్ది వరకు ఆపగలుగుతుంది అండి. ఇట్ వోంట్ కిల్ ద వైరస్, కంప్లీట్ వైరస్ ని కిల్ చేయకుండా దాని రెప్లికేషన్ ని కొద్ది వరకు కంట్రోల్ చేసి, అండ్ ఇట్ ప్రివెంట్స్ ట్రాన్స్మిషన్ టు అదర్ పర్సన్. సో ఈ విధంగా మనకు గార్గిలింగ్ అనేది ఉపయోగపడుతుంది. 2 to 3 టైమ్స్ గార్గిలింగ్ అనేది యూజువలీ అడ్వైజబుల్ అండి. జనరల్లీ మనకు పోవిడన్ అయోడిన్, బెటాడిన్ గార్గిల్స్ అంటారు. సో దాన్ని వాటర్ లో, వామ్ వాటర్ లో డైల్యూట్ చేసుకొని 2 to 3 టైమ్స్ గార్గిల్ చేస్తే ఇట్ వుడ్ బి బెనిఫిషియల్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ కోవిడ్. ఓకే. ఇంకొకటి కింద కామెంట్స్ లో అడుగుతున్నారు, మనకి రెమ్డెసివిర్ వాడిన వాళ్ళకి యాంటీబాడీస్ ఎన్ని రోజులు ఉంటాయి? అసలు ఇన్ జనరల్ గా యాంటీబాడీస్ ఎన్ని రోజులు ఉంటాయి? ఇంకోటి కోవిడ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రెండోసారి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకసారి రికవర్ అయిన వాళ్ళకి? సో సో ఇప్పుడు రీఇన్ఫెక్షన్ అంటారండి. యూజువల్లీ మనకు ఇప్పటి వరకు వచ్చిన డేటాలో రీఇన్ఫెక్షన్ అనేది యూజువల్లీ మనం చూడట్లేదు. సో జనరల్ గా విఆర్ నాట్ సీయింగ్ ఎనీ పేషెంట్స్ విత్ రీఇన్ఫెక్షన్ ఆఫ్ కోవిడ్ అనమాట. సో అంటే కొంతమందికి సెకండ్ వీక్ తర్వాత కూడా స్వాబ్ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తుంది.
సో ఇట్స్ నాట్ రీఇన్ఫెక్షన్ స్వాబ్ టెస్ట్ మళ్ళీ పాజిటివ్ రావడం అనేది రీఇన్ఫెక్షన్ కాదు సో మనకు స్వాబ్ టెస్ట్ లో ఓన్లీ వైరస్ యొక్క పీసీఆర్ జెనెటిక్ మెటీరియల్ వైరల్ యొక్క ఆర్ఎన్ఏ మాత్రమే డిటెక్ట్ చేస్తాం అనమాట సో అది వైరస్ ఫ్రాగ్మెంట్స్ మనకు ఆల్మోస్ట్ 6 to 8 weeks వరకు మన బాడీలో ఉండే అవకాశం ఉంటుంది సో అది డెడ్ వైరస్ యొక్క ఆర్ఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ సో మనకు ఆర్టీపీసీఆర్ మనకు ఓన్లీ వైరస్ యొక్క ఆర్ఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ డిటెక్ట్ చేస్తుంది కాబట్టి సో అది పాజిటివ్ వచ్చినంత మాత్రాన మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అందుకే రీసెంట్ గైడ్ లైన్స్ ప్రకారం మనము 14th అట్ ద ఎండ్ ఆఫ్ 14th డే మనము స్వాబ్ టెస్ట్ అనేది చేయట్లేదు ఇనిషియల్ మనం అది నెగిటివ్ వస్తేనే కోవిడ్ పోయింది అని అనుకోలే వాళ్ళం కానీ ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ 14th డే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ స్వాబ్ టెస్ట్ సో స్వాబ్ టెస్ట్ ఈస్ నాట్ అడ్వైజ్డ్ ఎందుకంటే మనకు ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈవెన్ ఆఫ్టర్ ద సెకండ్ వీక్ ఓకే సార్ ఇంకోటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ రోల్ ఏంటి సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అదే ఇంత ముందు చెప్పినట్టు అంటే కొంచెం సో యూజువల్లీ అంటే సింపుల్ గా మనము జస్ట్ మనం యూజువల్లీ అంటే పేషెంట్స్ కి అర్థమయ్యేలాగా నోస్ తో బ్రీత్ చేసి మౌత్ తో వదలాలండి నోస్ తో బ్రీత్ చేసుకొని ఒక 1-to-1 లెక్క పెట్టి హోల్డ్ చేసి తర్వాత మౌత్ ని ఇట్లా విజిలింగ్ పొజిషన్ లో పెట్టి ఎయిర్ ని వదలాలి సో ఇలాగా ఒక 10-12 times మనము ఒక 1 hour లో రిపీట్ చేసుకుంటా ఉంటే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఇంకా చాలా టైప్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఇంకోటి కరోనా వల్ల డెత్స్ ఎంత అవుతున్నాయి రీజన్ ఏంటి కరోనా వల్ల డెత్స్ అండి చాలా చెప్తున్నారు మీరు ఫస్ట్ లో స్టార్ట్ అప్పుడు ఒకటి తర్వాత ఇప్పుడేమో మైక్రో ఎంబోలై అని సో ఫస్ట్ మనం ప్రెజెంటేషన్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే లేట్ గా ప్రెజెంట్ అవుతున్నారో వాళ్ళలో డెత్స్ ఎక్కువ చూస్తున్నామండి అండ్ ఓల్డ్ పేషెంట్స్ బాగా అబౌవ్ 65-70 లేదా బాగా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ హైపర్ టెన్షన్ హార్ట్ డిజీజ్ సిఓపిడి స్మోకర్స్ ఒబేసిటీ ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి జనరల్ గా వీఆర్ సీయింగ్ డెత్స్ అండ్ డెత్స్ ఆర్ డ్యూ టు మనకు జనరల్ గా ఈ మనం పాథోజెన్సిస్ తో మాట్లాడుకుంటే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి బ్లడ్ సర్క్యులేషన్ లో క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి సపోజ్ ఆ క్లాట్స్ మనకు బ్రెయిన్ కి వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది హార్ట్ కి వెళ్తే హార్ట్ స్ట్రోక్ వస్తుంది సో ఇట్లా సడన్ కార్డియాక్ డెత్స్ అవుతా ఉన్నాయి సో అందుకే మేము డిడైమర్ అనేది అడ్వైస్ చేస్తాము మనం దట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మార్కర్ ఫర్ మనకు కోగులేషన్ మనకు బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతున్నా లేదా చెప్పే ఇంపార్టెంట్ టెస్ట్ డిడైమర్ సో దాన్ని మనం హెపారిన్ ద్వారా ట్రీట్ చేస్తా ఉన్నాం ఇంకోటి ప్లాస్మా థెరపీ దాని మీద మీ ఒపీనియన్ ఇది ఎంతవరకు పనిచేస్తుంది ప్లాస్మా థెరపీ ఇస్తే సరిపోతుందా దానికి ఎవరు ఎలిజిబుల్ సో ప్లాస్మా థెరపీ ఆర్ కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ అంటారండి ఈ కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ అంటే ప్లాస్మా అంటే జస్ట్ మనకు బ్లడ్ లో ఉన్న లిక్విడ్ కాంపోనెంట్ మన బ్లడ్ లో ఉన్న నీరు వాటర్ కాంపోనెంట్ అనుకోవచ్చు ఓకే సో ఎవరైతే కోవిడ్ వచ్చి దాని ట్రీట్మెంట్ తీసుకొని ఒక 1 month తర్వాత వాళ్ళలో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి 1 month తర్వాత సో అలాంటి వారి ప్లాస్మా మనం తీసుకొని మనము సివియర్ కోవిడ్ పేషెంట్స్ కి మనము ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాం సో దీంట్లో ఉన్న యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే మనకు రెసిపియంట్ లో ఉన్న వైరస్ ని ఇనాక్టివేట్ చేస్తుంది ఈ యాంటీబాడీస్ సో యూజువల్లీ మనం సివియర్ కోవిడ్స్ లో గానీ ఎవరైతే వెంటిలేటర్ మీద ఉన్నారో వాళ్ళకి జస్ట్ ఒక లాస్ట్ అటాక్ లాగా మనం చేస్తా ఉన్నాం సో దీని మీద ఇంకా మనకు సక్సెస్ అయినట్టు పెద్ద స్టడీస్ కూడా లేవు బట్ జస్ట్ మనం వీఆర్ జస్ట్ ట్రైయింగ్ అన్నమాట సో దీని మీద కొన్ని క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరుగుతున్నాయి దీని మీద మనకు స్టడీస్ వచ్చేది ఉన్నాయి సో యాజ్ లాస్ట్ రిసార్ట్ మనము ఈ ప్లాస్మా ట్రాన్స్ఫ్యూజన్ అని ట్రై చేస్తా ఉన్నాము ఇంకోటి దీనికి ఎలిజిబుల్ క్రైటీరియా అంటే యూజువల్లీ మనం ఏజ్ గ్రూప్ 18-55 తీసుకుంటున్నాము అండ్ హిమోగ్లోబిన్ షుడ్ బి గ్రేటర్ దాన్ 12.5 ఉండాలి అండ్ వాళ్ళలో సిగ్నిఫికెంట్ యాంటీబాడీ టైటర్ ఉండాలి 1:640 టైటర్ కంటే ఎక్కువ ఉండాలి సిగ్నిఫికెంట్ టైటర్ ఉండాలి
సో టైటర్ మనకి యాంటీబాడీ టైటర్ లేకుండా ప్లాస్మా ఇచ్చి వేస్ట్. సో సో ఆ విధంగా మనం క్రైటీరియా తీసుకుంటాము. అండ్ ఒకవేళ వాళ్ళు డోనర్స్ డయాబెటిక్స్ అయితే దే షుడ్ నాట్ బి ఆన్ ఇన్సులిన్, అది కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా. యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఓరల్ డ్రగ్స్ మీద ఉన్న వాళ్ళే తీసుకుంటారు యూజువల్లీ. చాలా చాలా విషయాలు చెప్పారు రమేష్ గారు, చాలా థ్యాంక్స్. సో మా శ్రేయ మన శ్రేయోభిలాషులకి మన ఫాలోవర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ క్లుప్తంగా. అండ్ ఇంకో యాక్చువల్లీ దీన్ని కట్ కాక ముందు ఒక క్వశ్చన్ అడిగారు, సమ్ కోల్డ్ ఈ COVID-19 కోల్డ్ కి నార్మల్ కోల్డ్ కి డిఫరెన్స్ ఏంటి అని సంథింగ్. అంటే లాస్ ఆఫ్ స్మెల్ యూజువల్లీ అంటే మనకు అవును లాస్ ఆఫ్ స్మెల్ అనగానే చాలా మంది కరోనా అని అనుకుంటున్నారు, అది ఎంత వరకు నిజం? సో ఈ లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ అనేది ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ సింప్టమ్ ఆఫ్ కోవిడ్ అంటున్నారండి. యూజువల్లీ మనము అంటే సెన్సిటివ్ సింప్టమ్ అంటే ఆ సింప్టమ్ వచ్చిందంటే మోస్ట్లీ కోవిడే ఉండొచ్చు అన్న విధంగా చెప్పుకోవచ్చు. సో యూజువల్లీ వీఆర్ అబ్జర్వింగ్ ది సింప్టమ్ మోస్ట్లీ ఇన్ మైల్డ్ కోవిడ్. మైల్డ్ వేరియంట్ ఏదైతే ఉందో ఈ మైల్డ్ కోవిడ్ లోనే మనం ఈ సింప్టమ్ ని చూస్తా ఉన్నాము. అండ్ హౌ టు డిఫరెన్షియేట్ విత్ కామన్ కోల్డ్ అంటే ఈ లాస్ ఆఫ్ స్మెల్ అనేది చాలా ప్రొఫౌండ్ గా ఉంటుందండి ఈ కోవిడ్ లో. కోవిడ్ లో ద లాస్ ఆఫ్ స్మెల్ విల్ బి వెరీ ప్రొఫౌండ్, అంటే చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటుంది. మన కామన్ కోల్డ్ లో లాస్ ఆఫ్ స్మెల్ అంత ఎక్కువగా ఉండదు, కానీ COVID-19 లో ఎక్కువగా ఉంటుంది. అండ్ సో లాస్ ఆఫ్ టేస్ట్ గురించి మాట్లాడితే స్వీట్ అండ్ బిట్టర్ టేస్ట్ ఆర్ గోన్ ఈ COVID-19 లో. బిటర్ అండ్ స్వీట్ ఈ రెండు టేస్ట్ జనరల్ గా పోతున్నాయి ఈ COVID-19 వల్ల వచ్చినవి లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్. సో ఈ విధంగా మనం రెండింటినీ డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, ఇంకొక కామెంట్స్ లో క్వశ్చన్ వచ్చిందండి, విత్ ఇన్ హౌ మెనీ డేస్ డస్ ద లాస్ ఆఫ్ స్మెల్ విల్ కమ్ బ్యాక్, చాలా మంది అడుగుతున్నారు. యూజువల్లీ అంటే సపరేట్ అంటే ఇన్ని డేస్ అని లేదండి, యూజువల్లీ చాలా మందికి 3-4 డేస్ లో వచ్చేస్తున్నాయి. ఇట్ మే టేక్ 1 వీక్ ఫర్ సమ్ పీపుల్. ఇన్ని డేస్ లో వచ్చేస్తుంది ఏం లేదు. అండ్ రికవరీ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ డజంట్ సిగ్నిఫై విత్ ద రికవరీ ఆఫ్ కోవిడ్, దానికి దీనికి సంబంధం లేదు. సో యూజువల్లీ 4-5 డేస్ యావరేజ్ గా చూస్తాను. ఓకే డాక్టర్ అవినాష్ గారు, చాలా థ్యాంక్స్, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. నెక్స్ట్ టైం మళ్ళీ మనము ఇంగ్లీష్ లో చేద్దాము, ఎందుకంటే మనం తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, చాలా ధైర్యం ఇస్తుంది. మనం తెలుసుకునే కొద్దీ మనకి ఆ ధైర్యం ఉంటుంది, నాలెడ్జ్ పెరిగితే ఆటోమేటిక్ గా భయం పోయి ధైర్యం ఉంటుంది. అల్టిమేట్ గా మీరు అన్నది ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ ట్రీట్మెంట్, మీకు ఏ డౌట్ ఉన్నా పేషెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెక్ట్ గా ఏం చేయాలనేది చెప్తారు. సో చాలా చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంగ్లీష్ లో చేద్దాం. షూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ. థ్యాంక్ యూ అండి కెప్టెన్ జయంత్ గారు. బాయ్ రమేష్ గారు. థ్యాంక్ యూ, బాయ్.